వెల్కమ్ టు మన ఇంటి ఛానల్. ఈ ఛానల్లో మనము రామ్ ములక్కాయల కూరని తయారు చేసుకుందాం. వాటి కోసము రామ్ ములక్కాయలని ఇలా మార్కెట్లో తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకోవాలి. వీటికి చిన్న చిన్న మునులు ఉంటాయి, మునులను కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. వీటి మొక్కలు చిన్నగా ఉంటాయి, ఈ మొక్కలకి కూడా చాలా ముళ్ళు ఉంటాయి. చూసుకొని మనం ఈ కాయలను తెచ్చుకోవాలి. ఇవి ఊర్లలో చాలా ఉంటాయి. లోపల గింజలు ఈ విధంగా ఉంటాయి. ఈ గింజలు తీసేసుకొని వండుకుంటారు లేదా అలాగే వండుకుంటారు. వీటికి కావలసిన పదార్థాలు రామ్ములక్కాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, మిర్చి పౌడర్, ఉప్పు, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. స్టవ్ పైన మనము గిన్నెను వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ ఉంటాయి కాబట్టి దానికి సరిపడేంత ఆయిల్ వేస్తున్నాము. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి అంటారు. దగ్గు, జలుబు అలాంటివి, ఇతర అనారోగ్య సమస్యలు ఏమన్నా పోతాయని అంటారు. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలను వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ రెండు పదార్థాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెండు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కొంచెము కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. మరొకసారి ఈ విధంగా కలుపుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కర్రీ కలర్గా వస్తుంది కాబట్టి మనం పసుపును యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలు కూడా రెడ్ కలర్లో ఉండాలి. పండిన టమాటాలు వేసుకోవాలి. ఈ పండిన టమాటాలు వేయడం వల్ల గ్రేవీ తిక్కుగా వస్తుంది, కర్రీ కూడా కలర్ బాగుంటుంది. అందుకని ఇలాంటి టమాటాలను వేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలను వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు త్వరగా మగ్గాలి అంటే దాంట్లోకి సాల్ట్ను వేయాలి. కర్రీకి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా.
ఈ కాయలు పండు అయిన తర్వాత ఎల్లో కలర్గా మారుతాయి, అవి కూడా కర్రీ చేసుకుంటారు. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న రా మునక్కాయలను కూడా దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. చివరిలో కూడా వేసుకుంటారు కానీ మధ్యలో కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ తెచ్చుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మూతని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి. అవి త్వరగా మగ్గడానికి మూతని పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసి మళ్ళీ అన్నీ కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత దీంట్లోకి కారం పొడి వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగినంత కారం వేసుకోవాలి. ఇలా కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కావాలంటే మనం దీంట్లోనే వాటర్ వేసుకోవాలి. టిక్కు గ్రేవీ కావాలంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొంచెం పలుచగా ఉండాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి. కర్రీ బాగా ఉడకాలంటే 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఆలోపు మనము చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు రసం కోసం మనం చింతపండును ఈ విధంగా నానబెట్టాలి. ఈ కర్రీ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి చింతపండు రసం వేస్తే పులుపుదనం వస్తుంది కాబట్టి మనం చేదు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి చింతపండు రసాన్ని దీంట్లో కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ అంత రసం తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడిని కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. చివరిగా మరి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. కర్రీ రెడీ అయిపోయింది.